కొత్తగా పట్నం వచ్చిన పతొక్కళ్ళు హైదరాబాద్ అందాలను చూడాలి అనుకుంటారు. చక్కగా ట్యాంక్ బండి కాడికి వస్తారు. ఆడనైతే సాగరంలో నిలబడ్డ బుద్ధుడు ఉంటాడు. ఈ ట్రోకు లుంబిని పార్కు, ఆ ట్రోకు పెద్ద జాతీయ జెండా. నాడు మిట్ల ఎన్టీఆర్ పార్కు, అసుంటకు జరిగితే నక్లెస్ రోడ్ అందాలు. ఇక పడవెక్కి సాగరంలో తిరుగుతా అంటే ఏమన్నుంటదా, ఆహా ఈ సొంటి భాగ్యం హైదరాబాద్ వాళ్ళకే ఉంటది అని అనుకుంటారు కదా. కానీ ఇంకొకలకు కూడా దొరికింది. జోరుగున్నది పో బోటు షికారి. స్టీరింగ్ పట్టింది మంత్రి హరీష్ రావు సారు. ఎక్కినోళ్ళంతా లీడర్లు, ఆఫీసర్లు. సిద్దిపేట కొమటి చెరువుల కొత్తగా బోటును తీసుకొస్తే మంత్రి సార్ పోయి రిబ్బన్ కత్తిరించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. చల్లటి వాతావరణంలా మంచిగా రెండు రౌండ్లు వేసి మనసు నిమ్మలం చేసుకుంటూ నీళ్ళ మంత్రి. $30 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు దీన్ని. మెత్తటి సోఫాలు, నీళ్ల బాటిల్లు, షాయ్ కప్పులు పెట్టుకుంటేందుకు సపరేట్ టేబుల్లు, 12 మంది ఆరాంగా కూర్చొని షికారి చేయొచ్చు. కొమటి చెరువును కొత్తగా సింగారిచ్చిరు కదా, ఈ నడుమ సౌలతులు పెంచుతుర్రన్నట్టు. పట్నపోళ్లకు ట్యాంక్ బండ్ ఉన్నట్టుగానే సిద్దిపేటోళ్లకు చిన్న ట్యాంక్ బండ్ తయారైనట్టేగా.